What is my name? मेरा नाम क्या है? बोलो। संजय कुमार। मैं क्या काम कर रहा हूँ? अब जब टीवी देखते शाम में, मैं दिखता हूँ। सब स्कूल को आना बेटे, हाँ गुड, वंडरफुल। टीचर्स कितने हैं सर? बोलो, बोलो बेटे। मैं जनाब के इफ्तिताह शुरू करें चेयरमैन साहब से गुजारिश करता हूँ कि यमीना मैडम जनाब डॉक्टर संजय कुमार साहब एमएलए से मैं आदर गुजारिश करता हूँ गुजारिश करता हूँ विधायक सदस्य लाइन हमारे स्कूल के और हमेशा जो है वैसे मैडम की साथ बजे बजे करेंगे हमारे स्कूल के बड़ी मरा बस्ती माना बड़ी प्रोग्राम में पहले मरहले में हमारा स्कूल का नाम लिस्ट में लिखाया इनका मैं और हमारे तुलवा और टीचर्स आपका शुक्रगुजार हैं पहले मरहले में रखा था उनकी आप वादा करें वादा पूरा भी करें अल्लाह आपको जदाए खैर दे आपकी उम्र में बरकत दे और तरक्की अता फरमाए बस दुआएं हमारे मासूम बच्चों की दुआएं आपके साथ हैं मैं गोगा श्री हमारे डॉक्टर साहब चेयर पर्सन से बहुत बहुत शुक्रिया गुजार हूँ और वाइफ ने भी करके बच्चों की तालीम तरक्की के लिए कोशिश किया आपका बहुत बहुत नमस्कार తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు
అనేక రంగాల్లో గొప్ప సంస్కరణలు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా విద్యాశాఖ, ఆరోగ్య శాఖ, విద్యారంగం, ఆరోగ్య రంగం. మరి మన జగిత్యాల పట్టణంలో గౌరవనీయులు సంజయ అన్న గారి సహకారంతో పట్టణంలో ఉన్నటువంటి 16 పాఠశాలలు మన బస్తీ మనబడి కార్యక్రమం కింద మరి ఆ పాఠశాలల్లో మెయిన్గా ప్రభుత్వ పాఠశాలలు అంటేనే బీద బడుగు బలహీన వర్గాల పిల్లలందరూ కూడా చదువుకుంటారు అక్కడ. మరి ఆ బీద ప్రజలు బీద పిల్లలు చదువుకునేటటువంటి పాఠశాలలు అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉండాలి. స్మార్ట్ క్లాసెస్, డిజిటలైజ్ క్లాస్ రూమ్స్ అందించాలి. మంచి సౌకర్యాలతో చక్కగా చదువుని వారి వద్దకు తీసుకెళ్లాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో మరి కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలను వెచ్చించి, నిజంగా చెప్పాలంటే కోట్ల రూపాయలను వెచ్చించి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పరచడం జరుగుతుంది. సంజయ అన్న గారు ఖచ్చితంగా మరొక ఎమ్మెల్యేగా గాను వారు వైద్యులు, ప్రముఖ వైద్యులు, మంచి ఎడ్యుకేషనలిస్ట్. మరి వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ 16 స్కూల్స్ స్ట్రెంగ్త్ బేస్డ్ ఏవైతే మొదటి దశలో సెలెక్ట్ అయ్యాయో దగ్గరుండి పరిశీలిస్తూ ఉన్నారు. కాంపౌండ్ వాల్స్ కానివ్వండి, క్లాస్ రూమ్స్ ఏమైనా సరిగా లేనప్పుడు వాటి రెనోవేషన్ కానివ్వండి, ఫ్లోరింగ్ కానివ్వండి, రూఫింగ్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, బేసిక్ నీడ్స్, టాయిలెట్స్, కిచెన్ రూమ్స్, ఇవన్నీ కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. మరి ఈరోజు మన 5th వార్డుకు చెందినటువంటి ప్రాథమికోన్నత పాఠశాలలో దాదాపు 25 లక్షల రూపాయల వ్యయంతో కాంపౌండ్ వాల్, ఎలక్ట్రిసిటీ, టాయిలెట్స్, ముఖ్యంగా మన బాలికలు ఎక్కువ మంది ఉన్న స్ట్రెంత్ బేస్డ్, మరి వారి కోసం టాయిలెట్స్, ఇవన్నీ కూడా మెయిన్ బేసిక్ నీడ్స్ని అందించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా గౌరవనీయులు, ప్రియతమ నాయకులు, సంజయ అన్న గారికి మీ అందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గట్టిగా చెప్పండి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పేరు పేరున అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. జై హింద్, జై తెలంగాణ. మన ఊరు ప్రోగ్రామ్ జగిత్యాలకి జంబిగద్దె ఉర్దూ మీడియం స్కూల్ కనే 25 లాక్ సే జో రెనోవేషన్ కామ్ కే బునియాద్ డాలనే కే వక్త్ ముజే బులా కే యహాన్ డిసైడ్ కరే సా హెడ్ మాస్టర్ సి నసీమ్ అహ్మద్. బహుత్ ఖుషీ కా బాత్ హే ఆజ్ జో కమియా థే జంబిగద్దె కే ఉర్దూ మీడియం స్కూల్ మే జైసా బాత్రూమ్ సోనే దో కిచెన్ షెడ్ और क्लासरूम में करंट का प्रॉब्लम और एक क्लासरूम बहुत खराब ही हालत में है, उसके रिपेयर को पूरा मिला के 25,12,172 रुपये लगाए. मैं इस वक्त अपने चीफ मिनिस्टर साहब, KCR साहब को आप सबके तरफ से और बच्चों के तरफ से शुक्रिया अदा करता हूँ. ये KCR साहब तेलंगाना सरकार, तेलंगाना रियासत में जो सरकार चला रहे हैं सबको साथ लेके जा रहे. गंगा जमुना तहजीब बोलते हैं अपने साहब, इसमें कोई भी कुछ फर्क नहीं. हम सब भी उसी सरकार में है, वही हम चाहते हैं. तरक्की में जैसे తెలుగు మీడియం స్కూల్ ఉందో, ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉందో, వైసేహి ఈ ఉర్దూ మీడియం స్కూల్స్ కాబీ తరక్కి హమేషా సోచ. ఉర్దూ జుబాన్కు తెలంగాణ రియాసత్ మే ఆజ్ హరేక్ ఆఫీసెస్ మే బీ ఉర్దూ మే సైన్ బోర్డ్స్ లగా రే, ఉర్దూ మీడియం కు సెకండ్ లాంగ్వేజ్ బీ బనాయే జాంగే తో వైసా ఉర్దూ కు బీ పూర్వ తర ప్రామిణ్యత లేదు. మరి ఏ రకంగా అయితే ఎస్సీలకు, బీసీలకు వెనుకబడిన తరగతుల వారికి, ఎస్టీలకు గురుకుల పాఠశాలలు లేవు, మైనార్టీస్కి కూడా రెసిడెన్షియల్ పాఠశాలలు లేచి, అట్లానే కాలేజెస్ కూడా స్టార్ట్ చేసాం. ఇస్తే పైలే జో ఉర్దూ మీడియం పడ్డదో, జో మైనార్టీస్ కాపి పడేతో रेजिडेंशियल स्कूल्स इतना नहीं थे. आज तक भी पूरे मुल्क में किसी भी रियासत में इतना अच्छा नहीं. आखिरी में जम्मू कश्मीर में भी ऐसा तालीम होने दो, ऐसा खाना होने दो, ऐसा अपने तहसीब कहाँ भी नहीं. फिर यहाँ खाली जगत्याल जिले में 3200 बच्चियां और बच्चे कॉलेज में और स्कूलों में पढ़ रहे रेजिडेंशियल. साथ ही साथ खाली जगत्याल जिले में ऑलमोस्ट 700
बच्चे यहाँ टी आर नगर फोर्थ स्कूल काजीपुरा सब मिलके 700 बॉयज एंड स्टूडेंट्स ये पढ़ रहे, वैसे ही डिग्री कॉलेज में भी है। थोड़ा जो रिपेयर खाना जो बहुत भरोसे से आपको दिया गया है, आपको दिया गया है यह सरकार, हम किसी भी कॉन्ट्रैक्टर को हम नहीं दिए, आपके बच्चे पढ़ते हैं, इसीलिए आप पूरे टाइम देके अच्छा काम कराइए। आपके साथ हमारा प्रिंसिपल हेडमास्टर साहब रहते हैं, एमईओ साहब भी सुपरविजन करते हैं, साथ ही साथ हमारा ई साहब डी साहब जी पूरे भी डिपार्टमेंट यही साहब सब भी आपके साथ रहते हैं, हम भी आपके लिए तैयार है। जैसा थोड़े लोग बोलते हैं मनोबड़ी में पैसे नहीं है, वैसा बोल के रॉन्ग प्रोपेगेंडा करें, कलेक्टर साहब के अकाउंट में 7 करोड़ रुपए है, आप कहो जल्दी काम कंप्लीट करे तो वो पैसे पहले आते। నేను చాలా మంది తప్పుడు సమాచారం ఇస్తున్నారు, మన ఊరు మనబడి స్కూల్స్ అని టెండర్లు పిలుస్తున్నారు, పనిచేయమంటున్నారు, పైసలు లేవని చెప్పి. మొన్ననే జిల్లా పరిషత్ మీటింగ్లో నేను అడిగిన ప్రశ్నకు కలెక్టర్ గారు 7 కోట్ల రూపాయలు రెడీగా ఉన్నాయి, ఎవరు ముందుగా పనిచేస్తే వాళ్ళు బిల్లెత్తుకోవచ్చు అని కూడా చెప్పారు. సో ఆపు జల్దీ అవర్ అచ్చా తొందరగా మరి మంచిగా చేయాలి. మరి ముఖ్యంగా బాత్రూమ్ల విషయంలో నాకు సరైన సమాచారం వస్తలేదు, మీరు తప్పకుండా బాత్రూములు ఆ డ్రైనేజ్కు పోయే విధంగా కట్టాలి, ఆల్రెడీ అక్కడ టాయిలెట్స్ ఉన్నట్టుంది, మరి లేకుండా కానీ ఇక్కడ చూసి కట్టాలి మీరు. ఇక్కడ ఈ కార్నర్ కడితే పాలికేసే జాతే మా కరికే మా డ్రైన్ బి బాగా తలాబ్ బేసిక్ ఆపు తలాబ్కు కాలనజీకైతే మా కరాయి దిగర్ करके ये 10 लाख में बच्चा पच्चा 55 है स्टूडेंट से, 2 टॉयलेट करके वहां ड्रेन भी उसको मिलाया था, आपको इसमें ही कराना, फिर म्यूनसिपालिटी से पैसे नहीं आते। सुने अब ये काम होने के बाद देखेंगे और इलेक्ट्रिफिकेशन का ऐसा कराइए।